కృష్ణా జిల్లా గుడివాడలో చంద్రబాబు రోడ్ షో కారణంగా ఇద్దరు బాహాబాహికి దిగారు. ఇరు పార్టీల నేతలు కార్యకర్తలు బాహాబాహికి దిగినట్టు తెలుస్తోంది. భారీగా అక్కడ టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు గొడవ కూడా దిగినట్టు జరుగుతూ తెలుస్తోంది. మరోపక్క పోలీసులు భారీగా మోహరించి అక్కడ గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. అని ఆఫీస్ వద్ద టీడీపీ వైసీపీ శ్రేణులు ఘర్షణకు దారితీశాయి. బాబు పర్యటన వేళ శరత్ టాకీస్ వద్ద హైటెన్షన్ నెలకొంది. ఇరు వర్గాలు బాహాబాహీగా పోటాపోటీకి దిగినట్టయితే తెలుస్తోంది. కార్యకర్తలు గొడవకు దిగడంతో పోలీసులు అక్కడ గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా ఈ గురువాడలో భారీ ఎత్తున పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు ఏదో చంద్రబాబు నాయుడు వస్తున్నటువంటి పర్యటన జరుగుతున్నటువంటి రోడ్ షో మార్గంలో అటు మాజీ మంత్రి కొడాలి నాని ఆఫీస్ మీదుగా వస్తున్న నేపథ్యంలో ముందుగానే అక్కడ వైసీపీ శ్రేణులు కొంతమంది కవింపు చర్యలకు దిగారు. ఈ నేపథ్యంలో అక్కడ టీడీపీ శ్రేణులు ఇటు వైసీపీ శ్రేణుల మధ్య అక్కడ బాహాబాయి కూడా దిగినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు ఉటాహరణ అప్రమత్తమై అక్కడ వారిని చెదరగొచ్చినప్పటికీ కూడా ప్రస్తుతానికి అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. కొద్దిసేపటి క్రితమే అటు చంద్రబాబు నాయుడు కూడా ఆ ప్రాంతాన్ని దాటి ముందుకు రావడం జరిగింది. అయితే ప్రస్తుతానికి అయితే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క చంద్రబాబు నాయుడు పర్యటన అయితే కొనసాగుతుంది భావని. మొత్తం మీద ఏదైతే 6 గంటలలోపే ఇక్కడికి రావాల్సినప్పటికీ కూడా పూర్తిగా ఈ అభిమానులు కోలాహలం నడుమ భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో గురువారంలో ప్రస్తుతానికి ఇప్పుడు నెహ్రూ చౌక్ వద్దకు చేరుకుంటున్నారు. మరొక 6 గంటలో అటు సభాస్థలికి చేరుకుని అనంతరం సభాస్థలి మీద రాష్ట్రానికి ఇదేం కర్మ అనేటువంటి కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడతారు భవాని. థ్యాంక్ యూ ఎడికొండలు. మూవ్ అవ్వాలి, మూవ్ అవ్వాలి.